ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన గ్రంథములో నుంచి దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేస్తున్నాము. రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయమును గనక మనము పరిశీలన చేస్తున్నట్లయితే ఆ యొక్క అధ్యాయంలో మనకు ఒక రాజుగారు కనపడతాడు. ఆయన పేరు ఏమిటాయి అంటే యెహోషువపాతు రాజు. ఈ యెహోషువపాతు రాజు యూదులకు రాజుగా ఉన్నాడు, ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ యొక్క తరుణములో శత్రువులు దండెత్తి ఆ యొక్క రాజ్యం మీదకు రావడానికి సిద్ధముగా ఉన్నప్పుడు ఆ సమాచారం తెలుసుకున్నటువంటి రాజు అయినటువంటి యెహోషువపాతు ఆ యొక్క భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకున్నవాడై ఉన్నాడు. అయితే తానొక్కడే కాకుండా ఆ యొక్క యూదా దేశమంతటా కూడా ఆ యొక్క సమాచారమును తెలియపరచి ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క మందిరానికి రావాలని ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. అటువంటి సమయంలో ఆ యొక్క ప్రజలందరూ కూడా పిల్లలు, చిన్నలు, వృద్ధులు, పురుషులు, శిశువులు అంటే పాలుదాగేటువంటి బిడ్డలు కూడా ఉపవాసముతో దేవుని యొక్క మందిరము దగ్గరకు వచ్చి ఆయన గారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. గమనించండి, ఇక్కడ రాజు అనేటువంటి వారు ఎలా ఉండాలి అంటే, ఒకటి శత్రువులు మన మీద దండేస్తే వచ్చినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు సైన్యమును సమకూర్చి యుద్ధము చేయటానికి వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. లేదా బలం సరిపోదు అని అనుకున్నప్పుడు సంధి చేసుకుంటారనమాట. సమాధాన పడేటువంటి వారుగా, కప్పాలు కట్టేటువంటి వారుగా, పన్నులు చెల్లించటకు ఒప్పందాలు కలిగి ఉంటారనమాట. కానీ ఈ యొక్క యెహోషువపాతు ఒక చక్కని తలంపు కలిగినటువంటి వాడై ఆ యొక్క దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ యొక్క మొరపెట్టినట్లుగా ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ గ్రంథంలో. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఎక్కడ పరిష్కరించుకోవాలి అనేటువంటి మాట మనకు బాగా అర్థమవుతూ ఉంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏమైనా సమస్య కలిగినట్లయితే ఆ సమస్యలో నుంచి నువ్వు బయటపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి నువ్వు ఒక్కడవే కాకుండా కుటుంబంతో సహా కూడా దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో గనుక నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే చక్కని సమాధానమును, అలాగనే ఆ సమస్యల పరిష్కారాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, పొందగలుగుతావు. అలాగనే పిల్లలకు కూడా, నీ కుటుంబ సభ్యులకు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు చేసేటువంటి మేలును పిల్లలకు కనిపించేలాగా మనము చేయగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ యెహోషువపాతు చేసినటువంటి గొప్ప పని ఏమిటయ్యా అంటే, సమాజంలో ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తోడుకొని వచ్చాడు అనమాట. తోడుకొని వచ్చి ఆ యొక్క దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే సమస్య అనేది ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా తెలియాలి. ఏ సమస్యతో అయితే పోరాడుతూ ఉన్నామో, ఒక ఉదాహరణ చూసినట్లయితే కుటుంబ యజమాను మీదకి ఏదైనా ఒక ప్రమాదం వచ్చి ఉన్నట్లయితే ఆ ప్రమాదం కనుక యజమానికి సంభవిస్తే కుటుంబం కూడా నష్టపోతుంది. కనుక కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని మందిరంలో గడిపేటువంటి వారుగాను, సమస్యకు పరిష్కారాలు వెతికేటువంటి వారుగాను ఉంటే బాగుంటుందని చెప్పేసి మనం యెహోషువపాతు నుండి మనం తెలుసుకోగలుగుతాం. అయితే యెహోషువపాతు ప్రజలతో చెప్పినటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే, ఈ రాజ్యం మీదకి శత్రువులు కనుక వస్తే నేనే కాదు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హతమైపోతారు, చనిపోతారు, దాసీదాసీలుగా వెళ్ళిపోతూ ఉంటారు అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తెలియజేసి అందరితో కలిసి ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబంలో కూర్చోబెట్టి కుటుంబ సభ్యులందరితో కలిసి మాట్లాడి వాటిని బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి వారుగా ఉండేటువంటి వారుగా ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాం. కనుక పరిశీలన చేయండి, ఆలోచించండి, గమనించండి. మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఎదగాలి, సమస్యకు పరిష్కారం దేవుని సన్నిధిలోనే కనుగొనేటువంటి బిడ్డలుగా ఉండాలని ఈ యొక్క లేఖన భాగం మనకు బాగా తెలియజేస్తూ ఉందన్నమాట.
ఎప్పుడైతే ఆ సమస్యను నలుగురిలోకి తీసుకెళ్తామో, కుటుంబ సభ్యులకు తెలియజేస్తామో, సమస్యకు సహపరిష్కారం దొరికినట్లే అందరూ కలిసి ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తే, అందరూ కలిసి ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే చక్కగా దేవుడు సమాధానం ఇస్తాడు. అలాగనే నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఎదగటానికి, దేవుడు చేసే కార్యాలను కనులారా చూడటానికి, ఆ వారు కూడా గొప్ప అనుభవాన్ని కలిగి ఉండటానికి అవి తోడ్పడుతూ వస్తూ ఉంటాయి. అంతేగాని పిల్లలను పక్కన పెట్టేసి, కుటుంబాన్ని పక్కన పెట్టేసి మనమే ఆ సమస్యను పరిష్కరించగలము కాబట్టి మనం చేస్తే సరిపోద్దులే అని చెప్పేసి అనుకోకూడదు. అలాగనే ఈ యొక్క రాజైనటువంటి యెహోషువ పాతో ఒంటరిగా ప్రార్థన చేయాల, ఏకాంత ప్రార్థన చేయాల, సమిష్టిగా అందరికీ తెలియజేసి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి అనుభవాన్ని నీవు నీ కుటుంబానికి నేర్పించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ప్రకటించబడినటువంటి మాటలు ప్రభువా అయా తండ్రి, అనేక జీవితాలకు కుటుంబాలకు దీవెనకరముగా ఆశీర్వదకరముగా మలచుమని, అదే విధముగా తండ్రి ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఫలింపు చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.